రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ కాపు రామచంద్ర రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేసి పూలమాలలతో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ సిపి రెండో విడత ఆస్థా పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. రాయదుర్గ మున్సిపాలిటీకి 791 మహిళా సంఘాలకు గాను 4.59 లక్షల అకౌంట్లలో జమ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్పా కమిషనర్ జబార్మియా రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ వాలీ భాష శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆసరా పండుగ జరుపుకునే విధంగా మహిళా సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద డబ్బుల్ని జమ చేయడం జరిగింది. రెండు విడతల్లో ఇప్పటికి 12,517 రూపాయలని వాళ్ళు జమ చేయడం జరిగింది. రెండు విడతల్లో కూడా కలిసి 25,500 రూపాయలని వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే మహిళలకి చేయూత కింద కానివ్వండి, అమ్మోడి కానివ్వండి, విద్యాదీవెన, వసతి దీవెన, ఈ రకంగా చేదోడు లాంటి రకరకాల కార్యక్రమాల ద్వారా ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల్ని అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి వేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పు చేస్తున్నాడు జగన్ అన్న అని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు. కానీ అప్పు చేసినా కూడా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా కూడా అక్కచెల్లెమ్మలకి ఇతరత్ర సంక్షేమ పథకాలకి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతిదీ కూడా నేరుగా అకౌంట్లోకి ఇస్తున్నారు. ఇంతకు ముందు రోజులలో పెన్షన్ కావాలంటే లంచం, ఇల్లు కావాలంటే లంచం, రేషన్ కార్డు కావాలంటే లంచం, ఆరోగ్యశ్రీ కార్డు రకరకాలుగా ఉండేది ఇంతకుముందు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఎవరికి రూపాయి డబ్బు ఇవ్వకోకుండా తంచనగా పెన్షన్ కూడా ఉదయం 6 గంటలకే ఇంటికి తెచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల రక్తాన్ని పిలిచినారు. కానీ వాలంటీర్లు నిస్వార్థంగా ఎంతో కష్టపడి అన్ని రకాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగున కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల సహాయ సహకారాలని మహిళలకు అక్కచెల్లెమ్మలకి అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళన్ని దాన్ని గుర్తుపెట్టుకుని జగన్ అన్నకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి జగన్ అన్న ఈ 5 సంవత్సరాలు మాత్రమే కాదు, రాబోయే 30 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కొనసాగుతాడు. కాబట్టి 1983లో చంద్రబాబు నాయుడు ఘోరమైన ఓటమిని చవిచూశాడు ఎమ్మెల్యేగా. 2024లో ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమని చెప్పి సందర్భంగా చెప్తున్నాము. ఇంకా పార్టీ అధ్యక్షుడు కొడుకు మన ఓడిపోయినాడు, ఈసారి పార్టీ అధ్యక్షుడే జాతీయ అధ్యక్షుడే ఓడిపోతాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నామరూపం లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడుగడుగున అందరికీ సహాయం చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నాడు సుదీర్ఘకాలం అని చెప్పి చెప్తున్నాను.